Temple of thy spirit, let my spirit. Last week we started the topic finding and walking in your destiny. Many people live through their lives without finding the destiny of God for their lives. Their lives are like uh, a boat on, on the sea. వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఓడలా ఉంటుంది ద విండ్ విల్ బ్లో ఇట్ ఆన్ వన్ డైరెక్షన్ అండ్ వైఫ్స్ విల్ బ్లో ఇట్ అనదర్ డైరెక్షన్ జస్ట్ వాండరింగ్ హియర్ అండ్ దేర్ ఒకవైపుకేమో ఆ యొక్క గాలి కొడుతూ ఉంటుంటే రెండో వైపునేమో అలలు కొడుతూ ఉంటుంటే వాటి ఇష్టం వచ్చినట్లుగా అది అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ది లివ్ ద లైఫ్ వితౌట్ ఎనీ డైరెక్షన్ కనుక ఏ విధమైనటువంటి మార్గము లేకుండానే వాడు జీవితం అంతా జీవించేస్తుంది వై ఎమ్ ఐ ఆన్ దిస్ అర్త్ నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి వై డి గాడ్ పుట్ క్రియేట్ మీ దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడు అండ్ వీ సా లాస్ట్ వీక్ ఫ్రమ్ సామ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ గత వారంలో నూట ముప్పై తొమ్మిదో కీర్తన నుంచి మనం తెలుసుకున్నటువంటిది ఏమిటనగా గాడ్ న్యూ అస్ ఈవెన్ బిఫోర్ వీ వర్ ఫోమ్డ్ ఇన్ ద మదర్స్ ఊమ్ మన యొక్క తల్లి గర్భములో మనం పిండముగా ఇంకా రూపంపబడక ముందే మనం ఎవరోమో దేవునికి తెలుసు అండ్ బిఫోర్ వీ వర్ బోర్న్ ఇక మనం జన్మించడానికి ముందుగానే ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ దట్ గాడ్ ప్లాన్ ఫర్ అస్ వర్ రిటర్న్ డౌన్ ఇన్ అవర్ బుక్ ఒక పుస్తకములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి చిత్తము మన జీవితంలో జరగవలసిన అన్నీ కూడా రాయబడ్డాయట సో గాడ్ హ్యాస్ గుడ్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్ కనుక నీ జీవితము కొరకు దేవుడు మంచి విషయాలను ఏర్పాటు చేశారు సో దట్ ఎవ్రీ గుడ్ థింగ్ ఎవ్రీ పర్ఫెక్ట్ థింగ్ ఇస్ ఫ్రమ్ గాడ్ ఇన్ హెవెన్ అంతేకాకుండా మనం తెలుసుకున్నటువంటిది ఏమిటనగా మనం చేసేటువంటి లేక మన జీవితములో ఉండేటువంటి ప్రతి పరిపూర్ణమైనటువంటి విషయము కూడా దేవుని దగ్గర నుంచి వస్తున్నది గాడ్ సెడ్ ఇన్ జెరమే ట్వంటీ నైన్ ఇర్మయా గ్రంథము ఐ ద ప్లాన్స్ దట్ నీ కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు నాకు తెలుసు ప్లాన్స్ ఫర్ గుడ్ అండ్ టు ప్రాస్పర్ నిన్ను రావడానికి నాట్ టు హార్మ్ నిన్ను బాధపరచడానికి కాదు ఐ విల్ గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ నీకు ఒక మంచి గమ్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ ఇఫ్ యూ వాక్ ఇన్ ద డెస్టినీ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ అస్ దేవుడు మన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గమ్య మార్గంలో ప్రయాణం చేసినట్లయితే వచ్చేటువంటి ఆ గమ్యం ఏమిటి ది ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఇస్ వీ విల్ బీ ఇన్ హెవెన్ విత్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మనము నిత్యము కూడా దేవునితో నివసించేటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఇది ఆ మహోన్నతమైన స్థలము దట్ ఇస్ ద హోప్ వి హావ్ వెన్ వి వాక్ ఇన్ आवर డెస్టినీ వాట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ us దట్ ఇస్ ద హోప్ వి హావ్ దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్య మార్గంలో నడిచినట్లయితే

అప్పుడు ఆ యొక్క జీవితం యొక్క ఆకారు ఇస్ హెల్ వై సెటన్ విల్ బి పనిష్ ఫర్ ఎవర్ దట్స్ వై వి విల్ ఆల్సో గో అపవాది ఎక్కడైతే నిరంతరము వరకు శిక్షించబడతాడో ఆ నరకములోనికి మనము కూడా తోసువే బట్ ఇట్స్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ ఎనీ వన్ ఆఫ్ us should go to కానీ మనలో ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడం అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం కాదు గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ us టు బి సేవ్డ్ మనం అందరం రక్షించబడాలని దేవుడు కోరుతాడు సో లాస్ట్ వీక్ వి సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఫైండింగ్ యువర్ డెస్టినీ అండ్ యువర్ విల్ నీ యొక్క గమ్యము నీ యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటో గత వారంలో మనం తెలుసుకున్నాం ఐ మీన్ యువర్ డెస్టినీ అండ్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్ నీ యొక్క గమ్యము అలాగే నీ యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి చేయవలసిన మొదటి విషయం ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు నో జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ ఆ మొదటి విషయం ఏమిటి అనగా యేసు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించు దట్ ఇస్ ద టైం వెన్ హెవెన్ విల్ టచ్ యువర్ లైఫ్ ద గాడ్స్ ప్లాన్ విల్ టచ్ యువర్ లైఫ్ సమయంలోని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో మొదలవుతుంది గాడ్స్ ప్లాన్ ఇస్ గోయింగ్ వన్ డైరెక్షన్ గుడ్ ప్లాన్స్ దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క మంచి ఉద్దేశాలు ఒక మార్గంలో ఉన్నాయి

నివసించడానికి రమ్మని పిలుస్తావు దట్ ఇస్ వెన్ యువర్ డైరెక్షన్ చేంజెస్ అప్పుడే నీ మార్గము మార్చబడుతుంది అండ్ యూ కమ్ ఇన్ అలైన్మెంట్ విత్ గాడ్స్ విల్ దేవుని యొక్క చిత్తములోనికి నీవు అప్పుడు వస్తావు అండ్ అట్ దట్ టైం యు ఎంటర్ యువర్ డెస్టినీ ఫర్ యువర్ లైఫ్ ఆ సమయములోనే నీ జీవితము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ గమ్య మార్గములోనికి ప్రయాణం చేస్తావు రిమెంబర్

ఫైన్ యో ద ద ద వుల్ ఆఫ్ గార్డ్ అండ్ యో డస్టిని ఫర్ యో లైఫ్ నీ జీవితంలో దేవుని యొక్క చిత్రం ఏమిటో నీ యొక్క గమ్యమేమిటో తెలుసుకోవడానికి మనం చేసేటటువంటి ఆ రెండవ విషయం ఏమిటో ఈ రోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము వన్ వి కమ్ టు నో జియస్ క్రైస్ట్ వికమ్ న్యూ క్రీచర్స్ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభావని తెలుసుకుంటామో నూతన సృష్టిగా మార్చబడతాయి ఆల్ ద ఓల్డ్ థింగ్స్ పాస్టవ్ పాతవి అన్ని యూ గతించిపోతాయి ఎవ్రీథింగ్ బికమ్స్ న్యూ ప్రతిదీ కూడా నూతన పరచబడుతుంది యో స్పిరిట్ హాస్ బికమ్ న్యూ యో స్పిరిట్ ద స్పిరిట్ ఇన్యూ హాస్ బికమ్ న్యూ అయితే ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ నూతన పరచబడింది బట్ యువర్ బాడీ ఇస్ ద సేమ్ కానీ నీ యొక్క శరీరం ఇంకా అలాగే ఉన్నది యు మైండ్ ఆల్సో హ్యాస్ డోట్స్ ఇట్ ఈస్ క్లెన్స్డ్ అండ్ వాష్ బై ద బ్లడ్ యూ హ్యావ్ టు లర్న్ హౌ టు కీప్ ఇట్ క్లీన్ నీ యొక్క మనసు అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడి శుభ్రము చేయబడినప్పటికీ కూడా దానిని ఇంకా పరిశుద్ధముగా ఎలాగో ఉంచుకోవాలో నువ్వు నేర్చుకోవాలి గెట్ టు హెవెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ యువర్ బాడీ ఆల్సో విల్ బి చేంజ్ అయితే మనం పరలోకానికి చేరుకునేటప్పటికీ

నీ జీవితంలో దేవుని యొక్క చిత్తంలో నడవాలనుకున్నట్లయితే నీ యొక్క జీవితములో గమ్యానికి చేరుకోవాలనుకున్నట్లయితే దెన్ యువర్ మైండ్ హాస్ టు బి రిన్యూడ్ ఎవ్రీ డే అప్పుడు నీ యొక్క మనస్సు నిత్యము కూడా నూతన పరచబడుతూ ఉండాలి ఇన్ దిస్ వరల్డ్ వి ఫైన్ సో మెనీ థింగ్స్ టు పొల్యూట్ ద మైండ్ ఈ యొక్క లోకములో మన యొక్క మనస్సును పాడు చేయడానికి అనేకమైనటువంటి సంగతులను మనం చూస్తూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ ఈవిల్ ఈ యొక్క ఇంటర్నెట్లో మనం చూచేటువంటి వాటిలో ఎక్కువ విషయాలు చెడువి ఉంటున్నాయి ఉన్నాయి మేబీ అప్ టు ఎయిటీ పర్సెంట్ దాదాపుగా ఎనభై శాతం వరకు ఇవి చెడ్డవే అండ్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ ద మొబైల్ అంటే కదాండి ప్రతిదీ కూడా ఇప్పుడు నీ మొబైల్ లోనే దొరుకుపోతున్నది ఆన్ ది కంప్యూటర్ ఇంటర్నెట్ యు గెట్ ఎవ్రీథింగ్ ఇక్కడ కంప్యూటర్ లో ఇంటర్నెట్ లో ప్రతిదీ కూడా నీకు లభిస్తూ ఉన్నది ఆల్ దిస్ థింగ్స్ వెన్ వి వాచ్ అండ్ వి వి లుక్ ఎట్ ది ఈవిల్ థింగ్స్ ఇట్ పొలుట్స్ ది మైండ్ ఎప్పుడైతే వాట్ అనీథింగ్ మనం చూస్తా ఆయొక్క చెడు విషయాలు మనం చూస్తూ ఉంటామో అవి మన మనసును పాడచేస్తాయి

సైకిల్ అడిగాను ఈ సైడ్ మొబైల్ అసలు ఏమన్నాడు అంటే మొబైల్ అండ్ దట్ ఇస్ ట్రూ అది నిజమేనండి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద మొబైల్ నేటి కాలంలో ప్రజలలో ఎక్కువ మంది మొత్తం అందరూ అనుకోండి అందరూ కూడా మొబైల్ లేనిదే వారి యొక్క జీవితం గడవడం లేదు అండ్ మెనీ ఆఫ్ ది యంగ్ జనరేషన్ విల్ సీ ఆల్ ది ఈవిల్ థింగ్స్ ఆన్ ద మొబైల్ ఇక యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారు ఆ యొక్క మొబైల్ అన్ని రకములైన చెడ్డవాటిని చూస్తూ ఉన్నారు నాట్ జస్ట్ ది యంగ్ పీపుల్ కేవలం యవనస్తులే కాదండి మిడిల్ ఏజ్ ఈవెన్ ఓల్డ్ పీపుల్ పెద్దవారే కాదు చివరికి ముసలివారు కూడా

కాలంలో ఓల్డ్ బాక్స్ రేడియోస్ వుడెన్ బాక్సెస్ వారు ఆ యొక్క పెద్ద పెద్దగా ఉండేటువంటి ఆ రేడియోల దగ్గర కూర్చొని వింటూ ఉండేవాళ్ళు అండ్ దేస్ టు బి స్మాల్ గ్రీన్ స్ట్రిప్ ఆఫ్ లైట్ లైట్ స్ట్రిప్ అట్ ద బాటమ్ ఆ యొక్క రేడియోకి చివర ఒక గ్రీన్ స్ట్రిప్ అనేటువంటిది ఒకటి కనబడుతూ ఉంటుంది ఇట్స్ కాల్డ్ డయోడ్ డయోడ్ ఆ యొక్క డయోడ్ గా మనం పిలుస్తూ ఉండే సో వెన్ యు ఆర్ ట్యూనింగ్ ద స్టేషన్ ఎప్పుడైతే ఆ యొక్క ట్యూనర్ ని మరి తిప్పుతూ ఉంటారో ద టూ లైట్స్ విల్ బి కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ ఆ యొక్క రెండు లైట్లు కూడా ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తూ ఉంటాయి అవన్ దస్ టూ గ్రీన్ లైట్స్ కమ్ ఇంటు వన్ లైన్ ఎప్పుడైతే ఆ యొక్క రెండు గ్రీన్ లైట్లు కూడా ఒక్క దగ్గరికే వస్తాయో వన్ యూ అఫ్ గోట్ ద స్టేషన్ కరెక్ట్లీ అప్పుడు ఆ యొక్క స్టేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా నీకు దొరుకుతుంటుంది దెన్ ద వాయిస్ ఆఫ్ ద స్పీచ్ ద వర్డ్స్ విల్ కమ్ క్లియర్లీ అప్పుడే ఆ యొక్క రేడియోలో వచ్చేటువంటి ఆ యొక్క సంగతులన్నీ కూడా స్పష్టంగా నీకు వినగలుగుతావు వన్ వీక్ రిన్యూ అవర్ మైండ్ డే బై డే

దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానం చేస్తూ దేవుడు నీతో మాట్లాడేటువంటిగా దానిని ఆలోచన చేస్తూ ఉండాలి మోస్ట్ పీపుల్ జస్ట్ రీడ్ సామ్స్ అండ్ ప్రోవర్బ్స్ అనేకమైనటువంటి వారు కేవలం సామెతలు లేకపోతే కీర్తనలు మాత్రమే చదువుతూ ఉంటారు దట్ ఇస్ నాట్ ఇనఫ్ అది సరిపోదండి దట్స్ నాట్ ద వే యు షుడ్ రీడ్ ద బైబిల్ అది నీవు చదవాల్సినటువంటి విధానం కాదు

అప్పుడు దేవుడు ఏదైనా నీతో మాట్లాడినట్లయితే దానికి విధేయత చూపించండి అండ్ దెన్ యు విల్ ఫైండ్ యువర్ మైండ్ ఇస్ బికమింగ్ క్లీన్ అప్పుడు నీ యొక్క మనస్సు పరిపూర్ణము చేయబడ్డము నీవు కనుక్కుంటావు సంబడి సైడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బాస్కెట్ మరి ఒకరు చెప్పినటువంటిది ఏమిటంటే మీ దగ్గర ఒక మురికితో ఉన్నటువంటి బుట్ట ఉందనుకుందాం ఐ యూ వాంట్ టు కలెక్ట్ వాటర్ ఫ్రమ్ ద రివర్ విత్ ద బాస్కెట్ ఆ యొక్క మురికితో ఉన్నటువంటి బుట్టతోటి ఆ యొక్క నదిలో ఉన్నటువంటి నీరు తీసుకో ఐ బి ఫస్ట్ టైం యు రిమూద్ వాటర్ ఆల్ ద వాటర్ ఫాల్స్ అవుట్ ద బాస్కెట్ ఆ బుట్టను నీవు ఆ యొక్క నదిలో నుంచి బయటకి తీసినప్పుడు ఆ నీరంత కూడా ఆ యొక్క బుట్టలో నుంచి కిందకి జారిపోతాడు అగైన్ యూ ట్రైట్ కలెక్ట్ వాటర్ మరలా నీవు నీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ద హోల్ థింగ్ కమ్స్ అవుట్ అగైన్ మరలా ఆ యొక్క నీరంతా కారిపోతుంది

మరి కొందరు తమ యొక్క మొబైల్లో కూడా బైబిల్ గ్రంథాన్ని నుంచుకుంటారు సో సమ్ టైమ్స్ వెన్ దే ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఆర్ సిట్టింగ్ సమ్ బై దే విల్ బి జస్ట్ దే వోంట్ వేస్ట్ దట్ టైం చిట్ చాటింగ్ దే విల్ రీడ్ ద బైబిల్ బస్ లో వెళ్తూ ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక చోటకి వెళ్తూ ఉన్నప్పుడు వారితో వీరితో మరి కబుర్లు చెప్పడానికి కాదు గాని దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో ఆ యొక్క సమయాన్ని వాడుకుంటారు ద మోర్ అండ్ మోర్ యు స్పెండ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యముతో ఎక్కువ సమయం నీవు గడుపుతూ ఉన్న కొలది యు విల్ బి ట్రాన్స్‌ఫార్మ్డ్ నీవు మార్చబడతావు యాస్ వి రెడ్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 3 వర్స్ 18 రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో మనం చదువుకున్నటువంటి రీతి గాని

యువల్ యాక్ట్ లైక్ హౌ జీయస్ వుడ్ అఫ్ యాక్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ యొక్క పరిస్థితిలో మీరు ఏసుకున్నట్లయితే ఎలా ప్రవర్తించేవాడో అలా ప్రవర్తించడం మొదలుపెడతావు బకాజ్ యుల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ దట్ ఇమేజ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎందుకనగా దేవుని యొక్క ఆత్మహ చేత నీవు ఆ రూపంలోకి మార్చబడుతావు వడ్ వి నెగ్లెక్ట్ ద బైబిల్ కానీ బైబిల్ అందరిని చదవకపోయినట్లే యూ డోంట్ స్పెండ్ టైం స్టడీ ఇన్ మెడిటేటింగ్ దేవుని యా వాక్యాన్ని చదవడంలోనూ ధ్యానం చేయడంలోనూ సమయం ఇవ్వలేకపోతున్నట్లు మైండ్ వుల్ రిమైన్ డక్ నీ యొక్క మనస్సు అంధకారంలో ఉండిపోతాను స్పండ్ ఆల్ యువర్ టైం ఇన్ అన్స్డ్ థింగ్స్ అండ్ పొలూటింగ్ యో మైండ్ నీ యొక్క సమయం అంతటిని కూడా వాటిని వీటిని చేయడానికి నువ్వు వాడుకుంటూ నీ యొక్క మనస్సును నీవు చెడుగా మార్చివేసుకుంటా అండ్ యువల్ నాట్ బి ఏబుల్ టు ఫైన్ ద విల్ఫ్ గాడ్ అప్పుడు దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకోలేకపోతావు యుల్ నాట్ బి ఏబుల్ టు వాక్ ఇన్ యువ డెస్టినీ నీ యొక్క గమ్యములోనికి నీవు నడవలేకపోతావు ద గుడ్ థింగ్స్ గాడ్ హెస్ ప్రిపేర్ ఫర్ యూ యు వల్ నా బీబల్ టూ ఇట్ నీ కొరకు దేవుడు సిద్ధం చేసినటువంటి ఆ యొక్క మంచి విషయాలు నీవు చేయలేకపోతావు నోవరైస్ ఇట్ సో డిఫికల్ట్ టేక్ అవే టైమ్ ఫ్రమ్ ద మొబైల్ అండ్ ఇంటర్నెట్ అండ్ స్పెండ్ టైమ్ ద బైబుల్ సో డిఫికల్ట్ నవ్ డేస్ నేటి కాలంలో మొబైల్ నుంచి ఇంటర్నెట్ నుంచి మీ యొక్క సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క వాక్యం కొరకన్నట్లుగా ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని ఇన్ మై యంగ్ డేస్ నా యొక్క ఎవరి కాలంలో వీ డెంట్ మొబైల్స్ మాకు ఆ యొక్క మొబైల్స్ ఏమీ లేవండి అప్పుడు వీ డెంట్ హ్యావ్ ఇంటర్నెట్ మాకు ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదు అప్పుడు కంప్యూటర్స్ ఆ సమయంలో కంప్యూటర్ లేవు వీ వర్ నాట్ డిస్ట్రాక్టెడ్ బై ఆల్ దిస్ థింగ్స్ వీ టెన్ ఇట్ ఇన్ మా యొక్క సమయం అనేటువంటిది ఎప్పుడూ కూడా వ్యర్థం కాయేది కాదు సో వెన్ ఐ కేమ్ టు నో జీసస్ క్రైస్ట్ యాస్ మై లార్డ్ కనుక యేసుక్రీస్తును నా రక్షకునగా నేను అంగీకరించినప్పుడు నా బాయ్స్ నేను అనేకమైనటువంటి గంటలు దేవుని యొక్క వాక్యం చదవడంలో గడిపేవాడు రీడ్ ఎందుకనగా నేను చదవడము నాకు ఎంతో ఇష్టం మై బైబిల్ మెనీ టైమ్స్ కనుక బైబిల్ గ్రంథాన్ని చాలా సార్లు చదివినా కానీ నేటి కాలం దేవుని యొక్క వాక్యం నుంచి మేము అనేకమైనటువంటి శోధనలు బయటకు లాగివేస్తూ ఉన్న ఐ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకో ఐఎమ్ గోయింగ్ టు గెట్ అప్ अर्ली నేను ఉదయమే లేస్తాను ఐ విల్ స్పెండ్ ద ఫస్ట్ 1 ఆర్ 2 అవర్స్ విత్ గాడ్ అలోన్ మొదటి మొదటి లాక 2 గంటలు దేవునితో మాత్రమే నటక గడుపుతాను డోంట్ స్విచ్ ఆన్ యువర్ మొబైల్ నీ యొక్క మొబైల్ ని ఆన్ చేసుకోవద్దండి కీప్ ఇట్ అసైడ్ దాని ప్రక్కన పెట్టివేసేయండి అండ్ డోంట్ రీడ్ ది బైబిల్ ఆన్ యువర్ మొబైల్ నీ యొక్క ఆ సమయములో బైబిల్ ని మాత్రమే నీ మొబైల్ లో చదవొద్దు టేక్ ది బైబిల్ ది బుక్ బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి వైల్ యు రీడింగ్ ది బైబిల్ ఆ యొక్క బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సడన్లీ టింగ్ వన్ మెసేజ్ విల్ కమ్ ఈ యొక్క పాప్ అప్స్ అనేటువంటి ఉంటాయి ఐ వన్ ద పాప్ అప్ కమ్స్ ఐ యొక్క పాప్ అప్ ఎప్పుడైతే వస్తుందో యు విల్ బి టెంప్టెడ్ టు సీ వాట్ ద పాప్ అప్ అది ఏంటో చూడాలి అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది అండ్ ఇట్ విల్ డైవర్ట్ యు అవే ఫ్రమ్ ద బైబిల్ అది వెంటనే నిన్ను బైబిల్ లో నుంచి బయటికి తీసుకొస్తుంది దిస్ వాట్ హ్యాపెన్స్ ఇదే జరుగుతూ ఉంటుంది దిస్ ఇస్ వన్ వే టు డిస్ట్రాక్ట్ యు ఫ్రమ్ ద బైబిల్ ఐ లో నుంచి నీ యొక్క మనసు మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి విధానం కూడా ఒకటి అండి ట్రై టు గెట్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ కనుక ఇలాగన రాయబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసుకోవడం మొదలు యు స్టార్ట్ రీడింగ్ దిస్ ఎప్పుడైతే దాన్ని చదువుతూ ఉంటావు నథింగ్ విల్ డిస్ట్రాక్ట్ యు అది మిగిలినటువంటి ఏది కూడా నీ యొక్క మనసును అది మార్చలేదు

దేవుడి నుంచి నిన్ను దూరంగా లాగిపోయడానికి అపవాదిని ప్రక్కనే ఉండి చూస్తూ ద బైబిల్ యువర్ మైండ్ విల్ బి రిన్యూడ్

ప్రే విత్ మీ నాతో ప్రార్థన చేయ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ హృదయమంతటితోటి గాడ్ విల్ లిజన్ టు యు దేవుడు తప్పక నీ ప్రార్థన ను యు విల్ ఎంటర్ యువర్ డెస్టినీ నీ యొక్క గమ్యమలోనికి నిన్ను మార్చబడతావు ప్రే విత్ మీ నాతో ప్రార్థన చేయ్ లార్డ్ జీసస్ ప్రభువైన యేసు ఐ కన్ఫెస్ దట్ ఐ ऍम अ sinner నేను పాపినే అని ఒప్పుకుంటూ ఉన్నాను ఐ హావ్ డన్ మెనీ థింగ్స్ అగైన్స్ యు నీకు వ్యతిరేకంగా నేను అనేకమైన కార్యాలు చేశాను ఐ హావ్ డన్ మెనీ రాంగ్ థింగ్స్ నేను ఎన్నో చెడపనులు చేశాను ఐ బిలీవ్ దట్ యు డెడ్ ఆన్ ద క్రాస్ ఫర్ మై సిన్స్. అయితే నా పాపముల కొరకే నీవు సిలువలో మరణించవని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ యు బికాజ్ యు లవ్ మీ యు గివ్ యువర్ లైఫ్ ఫర్ మీ. నీవు నన్ను ప్రేమించావు కనుకనే నీ యొక్క జీవితాన్ని నా కొరకు బలిగా అర్పిించావని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దట్ యు డైడ్ అండ్ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే. అంతే కాకున్నా నీవు మరణించిన 3వ దినమన తిరిగి లేచావని నమ్ముతున్నా ఉన్నాను. కమింగ్ టు మై హార్ట్ లార్డ్ జీసస్. రవిన యేసు ఇప్పుడే నా హృదయంలోనికి రండి. ఫర్గివ్ ఆల్ మై సిన్స్. నా పాపములన్నీ క్షమించండి. సేవ్ మై సోల్. నా ప్రాణమును కాపాడండి.